దాకా ట్వీట్ల యుద్ధం నిన్న అనూహ్యంగా ఆత్మీయ సమావేశం ఇవాళ వీడియో విడుదల ఆ బీజేపీ నేతల తీరు తెలంగాణ బీజేపీలో ఆసక్తికరంగా మారింది రాష్ట్ర పార్టీలో మార్పులపై ఢిల్లీ లెవెల్లో కసరత్తులు జరుగుతుంటే నిన్నటి దాకా కత్తులు దూసుకున్న ఆ నేతలు ఇప్పుడు ఆత్మీయంగా కలుసుకోవటం కాకా పుట్టిస్తుంది సోమవారం ఒక్కసారిగా లంచ్ మీట్ లో కలుసుకోవటం ఇంట్రెస్టింగ్ గా మారింది బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించే వారికి దున్నపోతుల ట్రీట్మెంట్ అంటూ జితేందర్ రెడ్డి ట్వీట్ చేశారు ఈ ట్వీట్పై ఈడేళ్ల రాజేందర్ సైతం ఘాటుగా స్పందించారు సీనియర్లు అన్ని తెలిసిన వారు ఇతరుల ఆత్మ గౌరవానికి భంగం కలిగించవద్దని కామెంట్స్ చేశారు వయసు పెరిగినా కొద్దీ జాగ్రత్తగా మాట్లాడాలని వార్నింగ్ కూడా ఇచ్చారు అలాంటి నేతల మధ్య లంచ్ మీట్ నవ్వులు ఆత్మీయ అలింగనాల మధ్య సాగటం విశేషం అయితే తాజాగా ఆయన విడుదల చేసిన వీడియో మరింత హాట్ హాట్ గా మారింది ట్వీట్ కు వివరణ ఇచ్చుకోవటం ఉండదని బీజేపీ సీనియర్ నేత ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు ట్వీట్ అంటే ఏంటో చెప్పారు జితేందర్ రెడ్డి దానికి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఉండదన్నారు రేవంత్ రెడ్డి తనపై ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు తనకు ఫోన్ చేసి మీది చాలా కవి హృదయం మీరు మంచి రైటర్ మీరు చేసిన ట్వీట్ చాలా బాగా చేశారు షబాష్ అన్నారు అంటూ తెలిపారు జితేందర్ రెడ్డి వాళ్ళకు మంత్రి పదవి కూడా మీరు మీకు సుటరికాలు అయినాయి కదా మీకు పెళ్లి చూపులు అయినాయి కదా మీకు సుహాగరాతలు అయినాయి కదా మళ్ళీ మమ్మడేందుకు అనవసరంగా ఆ రిస్టారీల జాయిన్ చేస్తున్నావు అని చెప్పి నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ మీద మీ కామెంట్స్ ఏవైతున్నదో ఏది కూడా సరైన కామెంట్ కాదు భారతీయ జనతా పార్టీ మీద తప్పకుండా తప్పకుండా ఏ బాధలు జోహే బాధల్ నిక్కల్ జాయిగా సూర జాయ్గా ఆర్ కమల్ కా పూల్ జరూర్ ఖిలేగా అని చెప్పి మీ అందరినీ నేను తెలియజేస్తున్నా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మారేందు బీఆర్ఎస్ పార్టీ అయింది ఆ బీఆర్ఎస్ పార్టీ కాదు ఇంకా వాస్తులు చేసుకున్నా ఇంకా ఏం మార్చుకున్నా ఏంది చేసుకున్నా కానీ ప్రజలు మాత్రం ఇవాళ టీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి తయారుగా ఉన్నారు అసలు నేను అసలు నేను రేవంత్ రెడ్డిని కానీ లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా అడుగుతున్నాను కాంగ్రెస్ 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 అధికారంలోకి వస్తుందని చెప్పి నేను అడుగుతున్నా పట్టుమని చెప్పి పట్టుమణి నా మహబూబ్ నగర్ జిల్లాలో ఒక నాలుగు పేర్లు చెప్పు పద్నాలుగు సీట్లు ఉన్నాయి కదా పద్నాలుగు సీట్లలోకి వెళ్ళి నా నలుగురు ఎవరు నిలబడుతున్నారో మీ దగ్గరికి వెళ్ళి ఏడే క్యాండిడేట్ ఉన్నారో చెప్పని చెప్పి నేను అడుగుతున్నా నీ రంగారెడ్డి జిల్లాలో ఎక్కడున్నారని చెప్పి అడుగుతున్నా నిజామాబాద్లో నీ దగ్గర ఎక్కడున్నారని చెప్పి నేను అడుగుతున్నా కరీంనగర్లో నీకు ఎక్కడున్నారని చెప్పి నేను అడుగుతున్నా ఖాళీ అలా పొంగిలేటి గారిది ఏదైతే మీరు చూసుకొని ఆయనది ఒక వాపును చూసి అదొక పెద్ద బలుపు అని చెప్పేసుకొని మొత్తం క కంభమే మా చేతులకు వచ్చేసిందని చెప్పి విర్రవీగుతూ ఏదైతే భారతీయ జనతా పార్టీ గురించి మీరు కించపడటాన్ని చూస్తున్నారో దాన్ని మీరు కొట్టలేరు ప్రపంచ దేశాలు మెచ్చిన పార్టీ అలా మాది ప్రపంచ దేశాలలోనే ఎక్కువ సభ్యత్వం ఉన్న పార్టీ మాది ప్రపంచ దేశాలలోనే ఇవాళ మెచ్చిన నాయకుడు మోదీ గారు మా పార్టీ కాబట్టి మీరు చేసే ఇవన్నీ ఉత్తర్త మాటలు ప్రజలను తీసుకొచ్చి అదేది గ్రౌండ్లు నింపి వాళ్ళకందరికీ అర్థం కాని వాళ్ళకందరికీ కూడా ఏదో హిందీలో భాషలు ఇచ్చి మళ్ళీ దాన్ని ఏదో తర్జుమా చేసి ఇవన్నీ చేసినంత మూలాన మాత్రము భారతీయ జనతా పార్టీ భయపడదు ఇంకా 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 కూడా ముందుకు ఎగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను